టీటీడీ లడ్డూలు కల్తీ వాడారని ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని అబద్దాలు చెప్పారు. సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబుకు ఇది తగిన పనేనా అంటూ ఫైర్ అయ్యారు. గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్. ఈరోజు ఈ నెయ్యి సప్లై చేసే ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఇదేదో కొత్తగా జరిగే కార్యక్రమం కాదు. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి, ఇది రొటీన్గా రెగ్యులర్గా జరిగే కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలుస్తారు. ఆ ఆన్లైన్లో పిలిచిన టెండర్లకు ఆధారంగా కంపెనీలు కోట్ చేస్తాయి. L1 ఎవరికి వస్తారో వాళ్ళని బోర్డు అప్రూవ్ చేస్తుంది. ఇది రొటీన్గా 6 నెలలకు ఒకసారి రొటీన్గా జరిగే కార్యక్రమం. మరి రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇటువంటివన్నీ కూడా కొత్తగా మార్చిందేమీ ఉండదు. ఎవడు మార్చేదేమీ లేదు, కొత్తగా మార్చింది అంతకన్నా లేదు. ఈ రకంగా 3 శాంపుల్ తీసుకోవడము, ఈ రకంగా 3 శాంపుల్స్ పాస్ అయితేనే దీన్ని వాడకంలోకి తీసుకుని రావడం, ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చినవి కాదు. ఇవన్నీ కూడా దశాబ్దాలుగా ఉన్నటివి ప్రక్రియ, ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 15 సార్లు రిజెక్ట్ చేసినారు. ఏ మాదిరిగా 14 to 15 times చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు. ఈ మాదిరిగా మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా 18 సార్లు ఇది ఇలా రిజెక్ట్ చేసినారు. 18 times. తప్పేమీ కాదు, ఇంకా సంతోషపడాలా. ఒక బ్రహ్మాండమైన ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఎంత గట్టిగా పనిచేస్తూ ఉంది అని అంటే, ప్రతి ట్యాంకరు వచ్చిన తర్వాత 3 సార్లు ఆ శాంపుల్స్ టెస్ట్ చేసి దాంట్లో ఉన్న పదార్థాలను 3 శాంపుల్స్ దాన్ని టెస్ట్ చేసి 3 టెస్టులు పాస్ అవుతేనే దానికి యాక్సెప్ట్ చేస్తూ లోపలికి పంపించే కార్యక్రమం చేస్తారు అన్న ఒక మంచి రోబస్ట్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో, ఆ రోబస్ట్ ప్రాక్టీస్ను దాన్ని నువ్వు బ్రహ్మాండమైన ప్రాక్టీస్ ఉంది అని చెప్పి సంతోషపడాల్సింది పోయి, గొప్పగా ప్రాక్టీస్ ఉందని చెప్పి ప్రపంచానికి చెప్పాల్సింది పోయి, మనం చేస్తూ ఉన్న పని ఏమిటి? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం, జరగంది జరగనట్టుగా చెప్తా ఉన్నాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, అనిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారి జులై 12 తారీఖున, అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి, జులై 12 తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు, అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆయన జూన్4న ఎన్నికల్లో రిజల్ట్స్ అని, జులై 12 ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జులై 12 తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ట్యాంకర్, ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో నుంచి శాంపుల్స్ తీసుకున్నారు. ఈ శాంపుల్ను 17వ తారీఖున 17న అంటే వాళ్ళ టెస్టులన్నీ చేసి, ఆ 3 టెస్టులు అక్కడే వాళ్ళు చేస్తారు, చేసిన ఆ టెస్టులు సరిగ్గా రాలేదు కాబట్టి ఆ శాంపుల్స్ను 17వ తారీఖున NDDB పంపించినారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు. వాళ్ళు 23వ తారీఖున రిపోర్ట్ ఇచ్చినారు. జులై 23న అవును రిజెక్ట్ అయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జులై 23 నుంచి 2 నెలలు చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలు సూపర్ 6 ఏమైంది, సూపర్ 7 ఏమైంది అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు నిలదీస్తూ ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జులై 23 ఇచ్చిన రిపోర్టును ఇప్పుడు బయటకు ఇప్పుడు తీసి ఆ రిపోర్టును వక్రభాష్యం చేస్తూ
ఆ రిపోర్ట్లో నుంచి ఈ మనిషి నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిసారి జులై 12 అంటే ఎవరి హయాంలో, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం. ఇస్ దిస్ హౌ యు వాంట్ పాలిటిక్స్ టు బి? అడగండి. ధర్మం కాదు, న్యాయం కాదు. రాజకీయాలు చేయాలనుకుంటే ఏదైనా స్ట్రైట్గా చేద్దాం. మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి ఎలాంటి స్కామ్ ఉందని? మెడికల్ కాలేజీలో నిజంగా కూడా 2,408,400 కోట్లకు సంబంధించిన బడ్జెట్లో, బడ్జెట్కి అయ్యే ఖర్చులో ఆల్రెడీ స్థలాలు ప్రొక్యూర్ చేసినారు, అయిపోయింది. 2,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది. బిల్డింగులన్నీ కూడా చాలా చోట్ల అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నాయి. 5 చోట్ల మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక 5 చోట్ల